షేర్ మార్కెట్ లో మోసాలు ఎలా జరుగుతాయి, చేసేది ఎవరు, వారు మార్కెట్ ని ఎలా మానిపులేట్ చేస్తారు, దీంట్లో మీలాంటి నాలాంటి రిటైల్ ఇన్వెస్టర్స్ ఏ విధంగా బుక్ అయిపోతారు అనే విషయాలు మనం ఈరోజు వీడియోలో పర్సనల్ ఫైనాన్స్, బిజినెస్ అండ్ ప్రావిడెంట్ ఫండ్ అంటే విషయాల్లో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో అలాంటి వారి కోసం నేను మన ఈ తెలుగు ఫైనాన్స్ టీవీ ద్వారా వీడియోస్ రూపంలో నాలెడ్జ్ అందిస్తుంటాను. దిస్ ఇస్ సత్య గుమాపు, వెల్కమ్ టు తెలుగు ఫైనాన్స్ టీవీ. షేర్ మార్కెట్లో మ్యానిపులేట్ కొందరు చేస్తారు, మార్కెట్నే మ్యానిపులేట్ చేస్తారు, వాళ్ళని ఆపరేటర్స్ అని పిలుస్తూ ఉంటాం. ఈ ఆపరేటర్ అనేది ఒక వ్యక్తి అవ్వచ్చు, ఒక గ్రూప్ అవ్వచ్చు, లేదా ఒక ఇన్స్టిట్యూట్ అవ్వచ్చు. వ్యక్తి అంటే ఒక ఆషామాషి, ఒక కామన్ మ్యాన్, మీలాంటి నాలాంటి వ్యక్తి ఒక కంపెనీని మ్యానిపులేట్ చేయలేడు. తను ఒక హెచ్ఎన్ఐ అయి ఉండాలి, అంటే హై నెట్వర్త్ ఇండివిజువల్ అయి ఉండాలి. నేను ఈ వీడియోకి వెళ్ళక ముందు ఒక చిన్న బేసిక్ విషయం చెప్పాలనుకుంటున్నాను. షేర్ మార్కెట్ గురించి ఎటువంటి నాలెడ్జ్ లేని వాళ్ళు, అంటే ఉదాహరణకి మనం ఇప్పుడు కొంచెం షేర్ మార్కెట్ రిలేటెడ్ టెర్మినాలజీ వాడబోతున్నాం, అది అర్థం కావాలంటే దీనికంటే ముందు ఒక మనం ఒక వీడియో చేస్తాము షేర్ మార్కెట్ బేసిక్స్ మీద, అది ఒకసారి చూడండి. అది చూసిన తర్వాత ఇక్కడి నుంచి కంటిన్యూ అవ్వండి. లేదు మాకు కాస్త బేసిక్ నాలెడ్జ్ ఉంది అనేవారు డెఫినెట్గా అది చూడొద్దు, ఇక్కడి నుంచే కంటిన్యూ అయిపోవచ్చు. ఓకే, సో ఇక్కడ ఆ ఇండివిజువల్ అంటే ఎవరు, ఆ వ్యక్తి ఎవరు, ఒక వ్యక్తి ఇప్పుడు మార్కెట్ పేర్లు చెప్పడం కరెక్ట్ కాదు. ఇక్కడ మీరు ఆల్రెడీ గూగుల్లో సెర్చ్ చేస్తే చాలా స్కామ్స్ వెలుగులోకి వస్తాయి, వాళ్ళు ఎలా చేస్తారనేది మీకు ఐడియా వస్తుంది. ఇక్కడ ఏంటంటే ఆ హెచ్ఎన్ఐస్ ఉన్నారు, హై నెట్వర్త్ ఇండివిజువల్ అంటే ఎక్కువ డబ్బు ఉన్న వ్యక్తి మార్కెట్ని మ్యానిపులేట్ చేయడం ఈజీ అవుతుంది. రెండవది ఇన్స్టిట్యూట్స్. ఇక్కడ ఇన్స్టిట్యూట్స్ అంటే ఏంటి, ఉదాహరణకి తీసుకుంటాను ఎల్ఐసి, అది చేసిందని నా ఉద్దేశం కాదు. ఎల్ఐసి అనేది ఒక ఇన్స్టిట్యూట్, మన దగ్గర నుంచి పబ్లిక్ మనీ తీసుకుంటారు, వాళ్ళు తీసుకుని మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. మనకి మన బెనిఫిట్స్, మనకి బాండింగ్ టైంలో మనకి ఇచ్చిన కమిట్మెంట్ ప్రకారం మనకి ఏ బెనిఫిట్స్ ఇవ్వాలో ఇస్తూ ఉంటారు. సో ఓవరాల్గా కొన్ని కోట్ల రూపాయల టర్న్ ఓవర్ అయితే కనుక వాళ్ళు చేస్తూ ఉంటారు, ఆ మనీని వాళ్ళు మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తారు. ఆ ప్రాసెస్లో కూడా వాళ్ళు షేర్ మార్కెట్ని మ్యానిపులేట్ చేసే అవకాశం ఉంది. అలాగే గ్రూప్, గ్రూప్ అంటే ఒక 10 మంది హెచ్ఎన్ఐస్ కలిసి, డబ్బున్న వ్యక్తులు కలిసి వాళ్ళు మార్కెట్ని మ్యానిపులేట్ చేస్తారు. అసలు ఈ మ్యానిపులేషన్ అంటే ఏంటి, ఎలా చేస్తారు అనే విషయంలోకి వస్తే, అసలు మ్యానిపులేషన్ అనగా ఒక కంపెనీ, ఉదాహరణకి ఒక ఎస్బీఐ తీసుకుందాం, ఎస్బీఐ షేర్ ప్రైస్ సమ్ ఎక్స్ రూపీస్, ఒక 100 రూపాయలు ఉందనుకుందాం, అది 100 నుంచి 110, 120, 130, లేదా 100 నుంచి 90, 80, 70, అది పెరిగినా తగ్గినా దాని జెన్యున్ రీజన్స్ అయి ఉంటాయి. అంటే ఎస్బీఐ బాగా బిజినెస్ చేస్తే పెరుగుతుంది, ఏదైనా కారణం వల్ల దాని బిజినెస్ జరగకపోతే తగ్గుతుంది. ఈ విధంగా ఆర్గానికల్గా జెన్యున్లీ దాని షేర్ ప్రైస్ పెరిగిందా, సరే సరే, కానీ ఆ కంపెనీకే తెలియకుండా ఆ కంపెనీ ప్రైస్ పెరగడం తగ్గడం జరుగుతుంది. అలా జరగడాన్నే మ్యానిపులేషన్ అంటారు. అసలు అది ఎలా చేస్తారో తెలుసుకుందాం. అసలు ఒక షేర్ ప్రైస్ పెరిగింది తగ్గిందంటే దానికి కనుక యాక్చువల్ టెక్నికల్ ఎలా జరుగుతుంది, అది డిమాండ్ అండ్ సప్లై వల్ల. డిమాండ్ అండ్ సప్లై ఉన్నప్పుడు ఆ షేర్ యొక్క ప్రైస్ పెరగడం లేదా తగ్గడం జరుగుతుంది. ఆల్రెడీ దీని గురించి కూడా మనం ఫుల్ డీటెయిల్గా మాట్లాడడం లాస్ట్ వీడియోలో, బట్ 2 లైన్లు చెప్పడానికి ప్రయత్నిస్తాను ఇక్కడ. డిమాండ్ అంటే ఒక వస్తువు యొక్క అవసరం పెరిగింది, దాన్ని ఎక్కువ కొనుగోలు చేస్తున్నారు అనుకోండి, ఆటోమేటిక్గా దాని వాల్యూ అనేది పెరుగుతుంది, దాని ప్రైస్ అనేది పెరగడం జరుగుతుంది. ఒకవేళ ఆ వస్తువుని డిమాండ్ లేదనుకోండి, దాన్ని అమ్మేస్తున్నారు అనుకోండి, దాని యొక్క ప్రైస్ అనేది తగ్గడం జరుగుతుంది. ఇక్కడ ఈ డిమాండ్ అండ్ సప్లై అనేది ఆర్గానికల్గా అంటే జెన్యున్లీ జరగకుండా ఆర్టిఫిషియల్లీ జరిపించడం జరుగుతుంది ఈ మ్యానిపులేషన్లో. అసలు వాళ్ళు ఎలా చేస్తారనే విషయం తెలుసుకుందాం. అసలు మ్యానిపులేషన్ అంటే అర్థమైంది, ఈ ఆపరేటర్స్ అంటే ఎవరో కూడా తెలిసింది, ఈ ఆపరేటర్స్ ఈ మ్యానిపులేషన్ ఎలా చేస్తారు అనే విషయంలోకి వస్తే, ఒక కంపెనీని ఒక షేర్ ప్రైస్ని అకస్మాత్తుగా పెంచాలన్నా, అకస్మాత్తుగా దించాలన్నా, ఆ కంపెనీ ఒక చిన్న కంపెనీ అయి ఉండాలి. ఎందుకు కంపెనీ చిన్నదై ఉండాలంటే, దాని యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ అనేది ఒక 2 కోట్లు, 5 కోట్లు, 10 కోట్లు ఉంటే, ఉదాహరణకి ఆ మార్కెట్ క్యాప్ 10 కోట్లు అనుకుందాం. ఆ కంపెనీది మార్కెట్ క్యాప్ అంటే మళ్ళీ మీకు డౌట్ రావచ్చు, మార్కెట్ క్యాప్ అంటే మార్కెట్లో ఎన్నైతే షేర్స్ ఉన్నాయో దాని షేర్ ఇంటూ దాని షేర్ వాల్యూ. ఉదాహరణకి 100 షేర్లు ఉన్నాయనుకుందాం, 100 షేర్లు ఆ కంపెనీ మార్కెట్లో ఉన్నాయనుకుంటే, 1 షేర్ రూపాయ వాల్యూ 1 రూపాయి అనుకుంటే దాని మార్కెట్ క్యాప్ 100 రూపాయలు అనమాట. ఈ విధంగా మార్కెట్ క్యాప్ని క్యాల్కులేట్ చేయడం జరుగుతుంది. ఇలాంటి మార్కెట్ క్యాప్ అనేది, ఉదాహరణకి మన రిలయన్స్ తీసుకుందాం, రిలయన్స్ చాలా పెద్ద కంపెనీ,
దగ్గర 10,000 కోట్ల పైన దాని మార్కెట్ క్యాప్ ఉంటుంది. దాని షేర్లని కదపాలంటే అంతే బరువున్న అమౌంట్ని ఇన్వెస్ట్ చేయాలి దాంట్లో. అర్థమవుతుందా మీకు? సముద్రంలో చిన్న రాయేస్తే మీకేం తెలుస్తుందా? చిన్న నూతులో చిన్న రాయ అదే రాయేస్తే అలజడి తెలుస్తుంది. అదేవిధంగా మీ దగ్గరున్న అమౌంట్ ఈ హెచ్ఎన్ఎస్ తీసుకుందాం, దగ్గర దగ్గరగా వాళ్ళ దగ్గర ఒక 10 కోట్లు 20 కోట్లు 30 కోట్లు అనుకుందాం. అలాంటి ఆస్తున్న వ్యక్తులు ఒక చిన్న కంపెనీ ఒక 10 కోట్ల మార్కెట్ క్యాప్ ఉన్న దాంట్లో వాళ్ళు ఒక 2 కోట్లు పెట్టినా అది కనిపిస్తుంది వెంటనే. ఉదాహరణకి చిన్న నూతిలో ఒక రాయేసినట్టు అనమాట. అలా ఎందుకు కనిపిస్తుంది అంటే ఒక్కసారిగా కొన్ని కోట్ల రూపాయల షేర్స్లోకి వెళ్ళగానే ఆ షేర్ ప్రైస్ అనేది ఏం జరుగుతుంది, పెరగడం కనిపిస్తుంది. అది చాలామంది రిటైల్ ఇన్వెస్టర్స్ ఉంటారు కదా మనలాగా, వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు ఇదేంటి ఒక్కసారిగా ఈ స్టాక్ అనేది ప్రైస్ సడన్గా పెరగడం మొదలైందని వాళ్ళు మన దృష్టి వాటిమే పడడం మొదలవుతుంది. కానీ అది వాళ్ళు అది వాళ్ళ ఒక రకంగా చెప్పాలంటే ఉచ్చు వేసినట్లేక అది ఎలా వేస్తారు. ఇప్పుడు సరిగ్గా జాగ్రత్త ఇవ్వనండి, స్కిప్ కొట్టదు, స్కిప్ కొడితే మీకు ఖచ్చితంగా అర్థం కాదు. జాగ్రత్త ఇవ్వనండి. ఆ చిన్న ప్రైస్ దాన్ని పెన్నీ స్టాక్స్ అని పిలుస్తారు. పెన్నీ స్టాక్స్ అంటే ఆ స్టాక్ ప్రైస్ ఆ షేర్ ప్రైస్ అయితే 10 రూపీస్ బిలో ఉంటుంది అనమాట. జనరల్గా మీకు కొట్టండి, మీ దగ్గర డీమ్యాట్ అకౌంట్ ఉంటే కనుక ట్రేడింగ్ అకౌంట్ ఉంటే కనుక లాగిన్ అయి చూడండి పెన్నీ స్టాక్స్. మీకు గూగుల్లో కొట్టండి పెన్నీ స్టాక్స్ నెంబర్ ఆఫ్ వస్తాయి. దాని షేర్ ప్రైస్ 10 రూపాయలు గట్టిలో ఉంటాయి అనమాట. మనం అనుకుంటాం దాని షేర్ ప్రైస్ 2 రూపాయలే కదా, ఒక 5-1000 షేర్లు కొనేస్తే చక్కగా మనకి 500 రూపాయలు వచ్చేస్తాయి, లేదంటే తక్కువ ప్రైస్లో వచ్చేస్తున్నాయి కదా సమ్, ఇలా మనం క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటాం. కానీ వాటిలో చాలా రిస్క్ ఉంటుంది అనమాట, హై వాలటైల్ అంటారనమాట. జనరల్గా షేర్ మార్కెట్లో రిస్క్ ఉన్న కేటగిరీ ఏంటంటే ఈ స్మాల్ క్యాపే. 3 రకాల క్యాప్స్ ఉంటాయి, లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్. అవి దేని లార్జ్ అంటారు, దేన్ని ఏదంటారు అనేది నన్ను నెక్స్ట్ వీడియో వివరంగా చెప్తాను. కానీ ప్రస్తుతానికి మన టాపిక్ వచ్చి మానిపులేషన్ కాబట్టి నేను వేరే ఆస్పెక్ట్లో డీటెయిల్గా వెళ్ళట్లేదు, ఇక్కడ గురించి మాట్లాడదాం. జాగ్రత్త అర్థం చేసుకుని ట్రై చేయండి. ఆ చిన్న కంపెనీస్లో 10 కోట్ల మార్కెట్ క్యాప్ అన్న కంపెనీలో 2 కోట్లు పెట్టగానే దాని యొక్క డిమాండ్ పెరుగుతుంది. వాళ్ళు ఎందుకు పెడతారని ఇప్పుడు చెప్తాం. మానిపులేషన్ కదా వాళ్ళ టార్గెట్. ఎప్పుడైతే 2 కోట్లు వేస్తారో అది మార్కెట్ ప్రైస్ పెరగడం జరుగుతుంది. వాళ్ళు కొంచెం పెరగగానే, కానీ వాళ్ళ డబ్బులతో పెరిగింది కదా అది, వాళ్ళు అక్కడ పెరిగిందని అలా ఉంచకుండా ఏం చేస్తారంటే ఇంకో 10 మందితో పెరిగేలా చేస్తారు. 10 మందితో ఇన్వెస్ట్ చేసేలా చేస్తారు. అంటే ఎట్లా, వాళ్ళు ప్రమోషన్స్ చేస్తారు ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో, ట్విట్టర్లో, యూట్యూబ్ యాడ్స్ ద్వారా, టెలిగ్రామ్ గ్రూప్స్ ద్వారా. టెలిగ్రామ్స్లో కూడా పెద్ద స్కామ్స్ నడుస్తున్నాయి, జాగ్రత్త పడండి. టెలిగ్రామ్స్ గ్రూప్స్లో ఎవరన్నా జాయిన్ అవ్వండి, మీకు అడ్వైస్ చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం, మీరు మార్కెట్లో డబ్బులు సంపాదించు అంటే దయచేసి వెంటనే లాగిన్ అవ్వద్దు, తెలుసుకోండి. దాని గురించి వేరే వీడియోలో మాట్లాడదాం. సో ఇలా రకరకాల విధానాల ద్వారా ఆ షేర్ ప్రైస్ పెరుగుతుందని మనందరి దృష్టికి తీసుకొస్తారు వాళ్ళు. ఎప్పుడైతే మన దృష్టికి తీసుకొస్తారో వెంటనే మనం ఏం చేస్తాం, అరే 2 రూపాయలే కదా దాని షేర్ వాల్యూ, ఇప్పుడు 3 రూపాయలైంది, 3 రూపాయలు అంటే ఈజీ కొనేచ్చు కదా, ఒక 1000 షేర్లు అంటే 3000తో మనకు వచ్చేస్తుంది, లెక్కలు వేసేస్తాం మనం, టక్ టక్ మనీ లెక్కలు వేసి కొనేస్తాం. మన వల్ల వాడు 200 కోట్లు, వాడు 2 కోట్లు వేస్తాడు, మనలాంటి వాళ్ళ ద్వారా ఇంకో 2 కోట్లు వేపిస్తాడు. ఎప్పుడైతే కనుక దాని షేర్ ప్రైస్ 2 రూపాయలు ఉన్నది, తన వేయడం వల్ల 3 రూపాయలకు వచ్చింది, మళ్ళీ వాళ్ళు వేయడం వల్ల 4 రూపాయలకు వెళ్ళింది, ఇంకా కాస్త కొన్ని రోజులు ప్రమోషన్ చేస్తాడు సోషల్ మీడియాలో, అది పెరిగి 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 ఆ 2 రూపాయల 10 రూపాయలకు వెళ్తుంది. మనం అనుకుంటాం అది ఇంకా పెరుగుతుంది, ఆ 10 రూపాయలతో ఆగదు, 20 రూపాయలు కూడా వెళ్తుందని మళ్ళీ యాడ్ లేపిస్తారు వాళ్ళే. అది వాళ్ళ పెట్టుబడుల్లో భాగం, వాళ్ళ మానిపులేషన్లో ఇన్వెస్ట్మెంట్లో భాగం. ఇది 2 రూపాయల 10 రూపాయలు తీసుకొచ్చింది. మళ్ళీ మనం మనం అనుకుంటాం ఓకే 5 టైమ్స్ వచ్చేస్తుంది మనకి, బాగుంది, ఇంకో 5 టైమ్స్ పెరిగే అవకాశం ఉంది, 20 రూపీస్ అవుతుంది, యాడ్లు వస్తున్నాయి, బాగా పర్ఫామ్ చేస్తుంది షేర్ అనేసి మనం ఏం చేస్తామంటే వెయిట్ చేస్తాం 10 రూపీస్ కోసం. మన వాళ్ళు ఏం చేస్తారంటే కరెక్ట్గా 6 or 7 రూపీస్ వెళ్ళిన తర్వాత వాళ్ళు 2 కోట్లు ఒకేసారి అమ్మేస్తారు. అర్థమైందా? జాగ్రత్త గమనించండి. ఆ పెరగడానికి గల కారణమైంది వీళ్ళే. మళ్ళీ అక్కడ అమ్మేసిన తర్వాత వెంటనే తిరిగి ఒక్కసారిగా డౌన్ఫాల్ అయ్యి 2 రూపాయలు కూడా కూర్చుంటుంది. మనడు అనుకుంటాడు అనవసరంగా 5 రూపాయలు ఉన్నప్పుడు అలా అమ్మేయాలి, 10 రూపాయలకి వెళ్ళినప్పుడు అలా అమ్మేయాల్సింది, కానీ అమ్మకుండా కూర్చున్నా అది మళ్ళీ 2కి వచ్చిందని ఫీల్ అవుతుంటాడు. మళ్ళీ అడ్వైజర్లను కాంటాక్ట్ చేస్తాడు, వాళ్ళు వెళ్ళి కాంటాక్ట్ చేస్తాడు, గూగుల్ చేస్తాడు, ఈ షేర్ ప్రైస్ పెరుగుతుందా లేదా, పెరిగితే ఎప్పుడు పెరుగుతుందని చూస్తాడు. కానీ ఇప్పుడు ఎప్పుడే పెరగదు, పెరిగే అవకాశాలు కూడా తక్కువే ఉంటాయి. దీన్ని పంప్ అండ్ డంప్ స్కామ్ అంటారు. వీళ్ళు ఏంటంటే వాళ్లే పంప్ చేస్తారు అంటే పెరిగేలా చేస్తారు, వాళ్లే డంప్ చేస్తారు. అలాగే కోట్లు ఉన్నాయి కాబట్టి చేయడం ఈజీ. అది 2 కోట్లు ఒకసారి పెట్టి 2 కోట్లు ఒకసారి అమ్మాడంటే ఎంత బెనిఫిట్ వస్తుంది దానికి. దీంట్లో ఒక 100 షేర్లు, 200 షేర్లు, 300 షేర్లు, 300 షేర్లు కొనుక్కున్న రీటైల్ ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు బుక్ అయిపోతుంటారు.
అది మళ్ళీ ఎదురు చూస్తూనే ఉంటారు సంవత్సరాల కొద్ది, అది పెరగదు అక్కడే ఉంటుంది, వాళ్ళ యొక్క మనీ బ్లాక్ అయిపోతుంది, ఇంట్రెస్ట్ లాస్ అయిపోతుంది, సమ్ టైమ్స్ ప్రిన్సిపల్ అమౌంట్ కూడా రాదు, అసలు పెట్టిన అమౌంట్ కూడా రాదు. ఇలాంటి ట్రాప్లో మిమ్మల్ని ఇరికించి వాళ్ళ ప్రాఫిట్స్ పొంది బయటకు వచ్చేస్తూ ఉంటారు. సో మీకు ఇప్పుడు మ్యానిపులేటర్స్ ఎవరు, వాళ్ళు ఏ టెక్నాలజీ ఐ మీన్ ఏ పద్ధతి వాడి మ్యానిపులేట్ చేస్తారు, లైక్ పంప్ అండ్ డంప్ వాడి షేర్ మార్కెట్ లైక్ మన ఇన్ సోషల్ మీడియా ప్రమోషన్స్ చేసి మళ్ళీ అందరూ దాంట్లో దించి దాని షేర్ ప్రైస్ పెరిగిన తర్వాత వాళ్ళకి నచ్చిన ప్రైస్ ఫిక్స్ అయింది అక్కడి నుంచి వెనక్కి వచ్చేస్తారు, దాని యాక్చువల్ ప్రైస్ తీసుకొచ్చి వదిలేస్తారు, పంప్ అండ్ డంప్ చేసి వదిలేస్తారు. సో ఈ విధంగా ట్రాపర్స్ అనేవాళ్ళు మన యొక్క ఇన్వెస్ట్మెంట్ తినేస్తారు. ఇప్పుడు దీని నుంచి బయట ఎలా పడాలి అంటే, జనరల్గా కొత్తగా షేర్ మార్కెట్లో వచ్చేవాళ్ళు కానీ లేదా ఆల్రెడీ షేర్ మార్కెట్ ఇన్వెస్ట్ చేస్తున్న వారు కానీ గ్రహించాల్సింది ఏంటంటే, ఈ విషయం చాలా జాగ్రత్తగా వినండి. ఎలా ట్రాప్ అవుతారో తెలిసింది, దాన్ని ఎలా కనిపెట్టాలో కూడా ముందే తెలియాలి కదా. అలాంటప్పుడు అది తెలియాలంటే మీరు ఎప్పుడైనా చెక్ చేయండి, మీకు ఇన్స్టాగ్రామ్లో కానీ ఇలాంటి సోషల్ మీడియాస్లో కానీ ఏదైనా స్పెసిఫిక్ షేర్ బాగా పెరుగుతూ కనిపించింది, దాని గురించి న్యూస్లకి కనబడుతున్నాయంటే, మీరు వెంటనే జేబులో డబ్బులు తీయడం కాదు, దాని మీద అనుమానించడం మొదలు పెట్టండి. దీని వెనకాల ఎవరో కర్త ఉన్నాడు, ఏదో ప్లాన్ చేస్తున్నాడు ఏమోనే అనుమాన కోణంతో చూడాలి. దాన్ని చెక్ చేయండి. ఎలా చెక్ చేస్తారు? ఆ కంపెనీ యొక్క డీటెయిల్స్లోకి వెళ్ళండి. ఆ కంపెనీ నిజానికి ఎలా పర్ఫామ్ చేస్తుంది, నిజంగా ఫండమెంటల్లీ స్ట్రాంగ్గా ఉందా లేదా, బాగా సేల్స్ చేసి కంపెనీ ప్రాఫిట్స్లో ఉందా లేదా, దాని పిఎల్ అండ్ ఎల్ అంటే ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్స్ చెక్ చేయండి. క్వార్టర్ వైజ్ వాళ్ళ యొక్క కంపెనీ స్టేట్మెంట్స్ చూస్తే మీకు అర్థమవుతుంది, నిజానికి సేల్స్ చేస్తూ బాగా గ్రో అవుతుందంటే కంపెనీ తనంతట తానే మార్కెటింగ్ చేసుకుందని అనుకోవచ్చు. మీరు జనరల్గా చేయి కూడా బట్ చేస్తున్నారు అనుకుందాం. అలా కాకుండా అక్కడ ప్రాఫిట్ అండ్ లాస్ పిఎన్ఎల్ స్టేట్మెంట్లో కూడా ఎటువంటి సేల్స్ లేవు, అక్కడ ఎటువంటి కంపెనీ ప్రాఫిట్స్లో కానీ లేదంటే ఒక సరిగా పర్ఫార్మెన్స్ చేస్తున్నట్టు కానీ అనిపించకుండా ఇక్కడ మార్కెట్లో మాత్రం దాని ప్రైస్ వాల్యూ పెరుగుతుందంటే డెఫినెట్లీ అది మ్యానిపులేషనే. అండ్ మూడోది ఏంటంటే, ఈ పంప్ అండ్ డంప్ ద్వారా చిన్న ఐడియా వస్తుంది మనకి, లైక్ ఎలా అంటే మీరు ఆ యొక్క షేర్ని స్పెసిఫిక్గా ఫ్యూ మంత్స్ కానీ ఫ్యూ ఇయర్స్ ఫ్యూ డేస్ కానీ బ్యాక్ వెళ్ళి హిస్టరీ కనుక దాని యొక్క చార్ట్ అబ్జర్వ్ చేస్తే కనుక, ట్రేడింగ్ చార్ట్ అబ్జర్వ్ చేస్తే కనుక హై వాలటైల్ కనిపిస్తుంది. హై వాలటైల్ అంటే అర్థమవుతుందో అంటే ఎక్కువ ఫ్లక్చువేట్ అవుతుంది అనమాట, ఒకసారిగా పెరగడం, ఒకసారిగా తగ్గడం, ఒకసారిగా పెరగడం, ఒకసారి తగ్గుతుంది. ఇలా జరుగుతుందన్న మీరు వెంటనే అనుమానించాలి, అది డెఫినెట్లీ మ్యానిపులేటర్స్ వర్క్ అయ్యాలని మీరు గ్రహించాలి. సో ఈ విధంగా ఒక షేర్ పెన్నీ స్టాక్స్లో ముఖ్యంగా ఇది జరుగుతుంది, లార్జ్ క్యాప్లో జరిగినే జరగదు, వాళ్ళు చేయలేరు కూడా. దాంట్లో ఒక రూపాయి షేర్ ప్రైస్ పెంచాలని దించాలని లాస్తులు అమ్మాలి, కాబట్టి అంత ఈజీ కాదు. సో అందుకని వీళ్ళు చిన్న కంపెనీస్లో టార్గెట్ చేస్తారు, ముఖ్యంగా పెన్నీ స్టాక్స్లో. సో పెన్నీ స్టాక్స్లో మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారా, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చిన్న తక్కువ ప్రైస్ కదని, కానీ ఇలాంటి ఉచ్చులో మీరు పడకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోండి. చెప్పిన టిప్స్ని జాగ్రత్తగా గ్రహించి ఇన్వెస్ట్ చేయకముందే 1-10 సార్లు కంపెనీ గురించి చెక్ చేస్తే ఇన్వెస్ట్ చేయండి. వీలైతే మీరు రిజిస్టర్డ్ అడ్వైజర్ ఎవరైనా ఉంటే వాళ్ళని కూడా టైఅప్ చేసి తర్వాతే మీరు లార్జ్ వాల్యూమ్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఓకే గైస్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు చాలా ఉపయోగపడిందని భావిస్తూ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం స్టేట్ ఇంటూ తెలుగు ఫైనాన్స్ టీవీ సైనింగ్ ఆఫ్. సత్యగుమ్మాపూర్.